బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో 8 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది. 6 క్రితము జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 14% ఓట్లతో 8 గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ 5 తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 35% పైగా ఓట్లతో 8 పార్లమెంట్ సీట్లలో బీజేపీని ఆదరించి ఆశీర్వదించడం జరిగింది. కాంగ్రెస్ తో పోల్చి చూస్తే కాంగ్రెస్ ఓటింగ్ పర్సంటేజీ 1% పెరిగింది, ఎన్నికల్లో 40% చేరడం జరిగింది. అదే స్థాయిలో బీజేపీ 14% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజీ ఈరోజు 35% పెరగడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 35.08% ఓట్లతో 76,47,424 ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది. 5 అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి 2019 పోల్చి చూసినప్పటికీ కూడా ఓటింగ్ పర్సంటేజీ, సీట్ల పర్సంటేజీ పెరగడం జరిగింది. ఇదే సమయంలో 10 పాటు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చి పరిపాలించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణలో ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్ కు తగ్గింది. మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది. కాంగ్రెస్ ను మరొక దిక్కు బీఆర్ఎస్ ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము, భారతీయ జనతా పార్టీని ఆదరించడము, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే, తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు, మేధావులు, కవులు, కళాకారులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు.